సీఎం కేసీఆర్ నాయకత్వంలో 60 ఏండ్ల దరిద్రాన్ని 6 ఏండ్లలో పారద్రోలామని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి తుంగతుర్తితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగిన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పల్లా పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగు త్రాగునీటి రంగంతో పాటు రైతుల సమస్యలను తీర్చడానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిచ్చిందన్నారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. రెండు పేపర్ల పెట్టగా రాస్తారు, ఇంటర్వ్యూ పెట్టి సమస్య పరిష్కారం అయ్యిందా? మరి పరిష్కారం కావాలంటే మనకు కావాల్సింది ఎవరంటే పల్లా రాజశేఖర్ గారి విషయాన్ని మళ్ళీ గర్భం చేసి అవగతం చేసి రేపు జరగబోయేటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటుని ఒకటి అనేటువంటి దాన్ని పల్లా రాజశేఖర్ గారి పేరు పక్కన వేసి గెలిపించడం ద్వారా అది మీకు గౌరవం, నా గౌరవం, ఈ తెలంగాణ గౌరవం, మన సమస్యలు పరిష్కరించబడ్డాయని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం స్టేట్ ప్రెసిడెంట్. మా వృత్తి టీచింగ్. పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మాకు టీచింగ్లో ఉన్నాం కాబట్టి గత మార్చి నుంచి మాకు జీతాలు లేవు. నేను స్టేట్ ప్రెసిడెంట్. మా సంఘంలో ఇలా 12,000 మంది సభ్యులు ఉన్నారు, నా వెనుక 6,000 మంది ఉన్నారు. ఈ తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ 2,000 మెంబర్స్ సార్. మాకు కనీసం మీరు లబ్ధి చేయాలి. గత 20 సంవత్సరాలుగా మా కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఎన్నెలింగ్ సేవలు చేస్తున్న విషయం తమరికి తెలిసినటువంటి విషయమే సార్. సో అందులో మేము మీ నుంచి కోరుకునేది ఏంటి సార్ అంటే జీవో నెంబర్ 16 ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ప్రకటన చేయడం జరిగింది సార్. సో ఆ రెగ్యులరేషన్ క్రమంలో నిరుద్యోగులు కోట్ల కేసేయడం వల్ల రెగ్యులరేషన్ ఆగిపోవడం జరిగింది. సో అది లేట్ అయిన పక్షంలో సార్ మాకు మీరు మీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ రెగ్యులర్ అధ్యాపకులకు వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ మరియు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాను. 34 నియోజకవర్గ